ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మన రియల్ ఎస్టేట్ టీవీలో విల్లాస్కి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ వివరాలు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఆ వివరాలంటే చూసేద్దాం. ఇప్పుడు మనకి శంకర్పల్లి టు చేవెళ్ళ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఒక 30 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ రిసార్ట్ విత్ హౌసెస్ తోటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ 30 ఏకర్స్ కూడా మనకేంటంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండ్ ఆల్రెడీ 70% అరౌండ్ 70 to 80% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ప్రాజెక్ట్లీ మెయిన్ వచ్చేసి మనకి 6 ఏకర్స్లో రిసార్ట్ ఉంటుంది అండ్ ఒక పెద్ద బిగ్ స్విమ్మింగ్ పూలు కాటేజెస్ ఉంటాయి. అలాగే మనకి హౌసెస్ కూడా ఉన్నవి. మినిమం 605 స్క్వేర్ యార్డ్స్లో ఒక హౌస్ ఉంది అండ్ విత్ స్విమ్మింగ్ పూల్ తోటి హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసేదంతా మనకి మోడల్ హౌసు. అండ్ లొకేషన్ పరంగా వస్తే ఇది మోకిలాకి జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇది రీచ్ అవ్వచ్చు. కోకాపేట నుంచి ఒక 1/2 అవర్లో రీచ్ అవ్వచ్చు. అండ్ మంచి లొకేషన్లో ఉంది. 200 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది. అండ్ విత్ గ్రీనరీలో లివ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా సూటబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మన హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకి ఇక్కడ రావడానికి కూడా చాలా 1/2 అవర్లో రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది ఒక 605 స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ 800 ఉంది, అప్ టు 1000 యార్డ్స్ కూడా ఉంది. అండ్ మీరు బిగ్ సైజ్ ప్లాట్ తీసుకుంటే మీకు ఇంకా కన్స్ట్రక్షన్ 1200 వరకు కూడా మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం గ్రీన్ జోన్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి మోడల్ హౌస్ ఇది అండ్ విత్ స్విమ్మింగ్ పూల్ తోటి ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. మీకు హౌస్ కావాలంటే హౌస్ తీసుకోవచ్చు, లేదంటే మినిమం 605 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబో మనకి ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఒక బిగ్ ఇది ఎవ్రీ ప్లాట్కి కూడా హౌస్ విత్ స్విమ్మింగ్ పూలు విత్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. అలా కాకుండా ఇండివిజువల్ ప్లాట్ తీసుకున్నా మీకు ఫ్రూట్ ప్లాంటేషన్ వేసిస్తారు. అండ్ 6 ఏకర్స్లో రిసార్ట్ ఉంది, ఒక బిగ్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చి ఆ బిగ్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా మనకు కాటేజ్ ఇచ్చారు. అండ్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు మనం చూసేదంతా ఇది మోడల్ హౌసు. ఇది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాము. ఈ మోడల్ హౌసు అండ్ ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది డిజైన్ చేస్తే అనేది మనకి దీంట్లో చూపిస్తున్నారు. ఒక హౌస్ ఇటు లోపల మొత్తం ఫర్నిచర్ ఎవ్రీథింగ్ ఉంది అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. మీరు బిగ్ సైజ్ తీసుకుంటే ఇంకొంచెం పెద్ద కన్స్ట్రక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది లొకేషన్ పరంగా అయితే మంచి లొకేషన్లో ఉంది. అండ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండే, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉండే ప్రాజెక్ట్లో ఉండాలనుకునే వాళ్ళకి ఒక మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు ఎలా ఉంటామో సేమ్ ఈ ప్రాజెక్టులు కూడా అలా ఉండొచ్చు. అదే డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసే పెద్ద పెద్ద విల్లాస్ పైన ఇన్వెస్ట్ చేసేది ఇక్కడ ఎక్కువ ల్యాండ్ తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, గెస్ట్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ల్యాండ్స్కేపింగ్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నాయి అండ్ రెస్టారెంట్ ఉంది, కాటేజెస్ ఉన్నాయి అండ్ ఇన్సైడ్ వ్యూ. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఫ్రూట్ ప్లాంటేషన్ అన్నమాట. మనకి ఏమేమి ప్లాంటేషన్ కూడా ఇస్తారు మొత్తం ఉంది. హాయ్, దిస్ ఇస్ కేవ్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ.